భారతదేశం చాలా అద్భుతమైన దేశం. ఎంతైతే అద్భుతమో అంతే రహస్యాలతో కూడుకున్న దేశం. ఈ భారతదేశంలో ఇలాంటి 1000కి పైగా రహస్యమైన సంఘటనలు జరిగాయి. వాటిని ఇప్పటిదాకా ఎవరు ఇవి ఎలా జరిగాయో చెప్పలేకపోయారు. సో ఫ్రెండ్స్ పదండి, మనం భారతదేశంలో జరిగిన కొన్ని ఇలాంటి రహస్యమైన సంఘటనలు చూద్దాం. వాటిని ఇప్పటిదాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. నెంబర్ 1, రెడ్ రెయిన్ ఆఫ్ కేరళ. ఈ ఘటన ప్రపంచంలో జరిగిన అతి వింత ఘటనలలో ఒకటి. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఆ రోజు 5th July 2001, అప్పుడు మధ్యాహ్న కాల సమయంలో అక్కడి ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరియు క్లైమేట్ కూడా నార్మల్ గానే ఉంది. కానీ అకస్మాత్తుగా ఆకాశంలో పిడుగులు పడడం స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇలాంటి ఒక సంఘటన జరిగింది. దీన్ని చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. అది వచ్చేసి వర్షం. ఇప్పుడు మీరంటారు ఇందులో ఏం ఆశ్చర్యం ఉందని. కానీ ఫ్రెండ్స్, ఇది మామూలు వర్షం కాదు, ఇది రక్తపు వర్షం. ఇలా అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. నేను మిమ్మల్ని నమ్మమనడం లేదు అది రక్తపు వర్షమే అని. సో మనం దీన్ని ఇప్పుడు సైంటిఫికల్ వేలో చూద్దాం. ఆ రోజు ఏదైతే వర్షం పడిందో దాని కలర్ ఎరుపు రంగులో ఉంది. ఇంకా అక్కడి చాలా మంది ఎల్లో, గ్రీన్, బ్లాక్ రెయిన్ డ్రాప్స్ పడినాయి అని రిపోర్ట్ చేశారు. సైంటిస్టులకు ముందనిపించింది ఇదేమీ పెద్ద విషయం కాదని. ఇది జస్ట్ డస్ట్ పార్టికల్స్ పొల్యూషన్ కారణంగా లేదా సమ్ కెమికల్స్ వల్ల వర్షంలో కలిసిపోయి ఈ రెడ్ కలర్ లో వర్షం పడిందని చెప్పారు. సో ఈ విషయాన్ని డీప్ గా స్టడీ చేయడానికి రెయిన్ శాంపిల్ ని ల్యాబ్ లోకి తీసుకుని వెళ్లారు. దాన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద పెట్టి స్టడీ చేశారు. మరియు వాళ్ళు తెలుసుకుంది ఏమిటంటే ఇది పొల్యూషన్ వల్ల లేదా ఇతర కెమికల్స్ వల్ల ఏర్పడలేదు. ఇందులో ఇలాంటి పార్టికల్స్ ఉన్నాయి, అవి ప్రాణాలతో ఉన్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే, అవి ప్రాణాలతో ఉన్న పార్టికల్స్. వాటి లోపల లైఫ్ ఉంది. సైంటిస్టులకు అవి రక్తపు కణాలు, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లాగా అనిపించాయి. ఏవైతే మనిషి లోపల ఉంటుందో ఇవి సెల్స్ లాగా కనపడతాయి. సైంటిస్టులు ఎలా కనుక్కున్నారు ఇవి బ్రతికే ఉన్నాయని? సో దీనికోసం ఒకే ఒక పద్ధతి ఉంది, దాని డిఎన్ఏ స్ట్రక్చర్ ని చూడడం. కానీ సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆ జీవించి ఉన్న పార్టికల్లో ఎలాంటి డిఎన్ఏ లేదు. ఆ పార్టికల్ యొక్క బిహేవియర్ ఒక నిజమైన సెల్ లాగా ఉంది. ఇది ఒక కైండ్ ఆఫ్ జీవి, అందులో ఎటువంటి డిఎన్ఏ లేకపోయినా దానిలో ప్రాణం ఉంది. సో సైంటిస్టులు ఈ విచిత్రమైన విషయాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. ఎందుకంటే వేరే ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో దీని గురించి తెలుసుకునేందుకు. ఇవి ఎంత మిస్టీరియస్ రెయిన్ డ్రాప్స్ అంటే సైంటిస్టులు 10 ఏళ్ల నుంచి ల్యాబ్ లోనే పెట్టి పరీక్షలు చేస్తున్నారు. 2001లో తెలిసింది ఇందులో ఎటువంటి డిఎన్ఏ లేదని. కానీ 2012లో యూనివర్సిటీ ఆఫ్ గ్లామర్గోన్ లో ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ మరియు డాక్టర్ స్టీవర్ట్ హోక్ అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఎన్నో నెలలు దీని మీద టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే ఇందులో డిఎన్ఏ ఉందని. చాలా వరకు పబ్లిక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇవి ఏవో ఏలియన్స్ ద్వారా పంపబడిన జీవులని, ఏలియన్స్ వీటిని బ్రతకడానికి భూమి మీద పంపిస్తున్నాయని. కానీ నాకు తెలుసు మీలో కొంతమంది ఈ విషయాన్ని ఒప్పుకోరని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి ఒక అన్నోన్ పార్టికల్ ఇప్పటిదాకా ప్రపంచంలో కనిపెట్టబడలేదు. అలాంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఆఖరికి ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎలా జరిగిందని సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. నెంబర్ 2, సోనిక్ బూమ్ ఆఫ్ జోధ్పూర్. ఇది 2012లో జరిగిన ఇలాంటి ఒక సంఘటన. అది అందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఆ రోజు 18 డిసెంబర్ 2012, అప్పుడు సమయం 11:25. అక్కడి జోధ్పూర్ ప్రజలకి ఒక వింతైన సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏదో పెద్ద పేలుడైన సౌండ్ లాగా వినపడింది. సైంటిఫికల్ గా మాట్లాడుకుంటే ఈ సౌండ్ అప్పుడు వినపడుతుంది ఎప్పుడైతే జెట్ ప్లేన్ గాలి కన్నా ఎక్కువ స్పీడ్ లో ప్రయాణిస్తుందో. కానీ ఆ సౌండ్ చాలా విచిత్రంగా ఉంది. ఆ సౌండ్ పూర్తి జోధ్పూర్ ప్రజలని భయపెట్టేసింది. దాని కారణంగా అక్కడి వాళ్ళు వాళ్ళ పురాణంలో రాయబడిన విషయాన్ని నమ్మారు. అందులో ఇది రాసి ఉంది, 2012 18 డిసెంబర్ ప్రపంచం అంతమవుతుందని. కానీ ఆ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అక్కడి వాళ్లకు అనిపించింది ఇదేమీ పెద్ద విషయం కాదు.
ఇండియన్ మిలిటరీ వాళ్ళు తమ ఎయిర్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేస్తున్నారేమో అని. దీని గురించి ఆర్మీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఆ రోజు తాము ఏ ప్లేన్ ని టెస్ట్ చేయలేదని. ఆ తరువాత వాళ్ళు చెప్పారు సోనిక్ బూమ్స్ యొక్క టెస్టింగ్ సిటీస్ లో చేయడం నిషేధం. ఇలా ఎందుకంటే దాని ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దీన్ని సిటీలో కనుక టెస్ట్ చేస్తే ఆ సిటీలో ఉన్న ఇళ్ల కిటికీలు పగిలిపోతాయి. అందుకోసమే మిలిటరీ సోనిక్ ప్లేన్ యొక్క టెస్టింగ్ ఎవరు లేని చోటు కొండల మధ్య చేస్తారు. ఇలాంటి సంఘటన కేవలం భారతదేశంలోనే కాదు, భూమి మీద చాలా చోట్లలో జరిగింది, లైక్ యుఎస్ఏ, యుకే అండ్ చాలా ప్రదేశాల్లో. ఒకవేళ మనం దీని ఎక్స్ప్లెనేషన్ ని చూస్తే చాలా థీరీస్ ఉన్నాయి. కొంతమంది అనుకుంటున్నారు ఆ రోజు ఆర్మీ సీక్రెట్ ప్లేన్ ని టెస్ట్ చేశారని. అండ్ మరికొంతమంది అనుకుంటున్నారు ఆ సౌండ్ ఏదో ఏలియన్ స్పేస్ షిప్ దని అండ్ వాళ్ళు పూర్తిగా భూమి మీదకు చేరుకున్నారని. కానీ నాకు తెలుసు మీలో కొంతమందికి ఈ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మీరు తెలుసుకోండి ఆ సంఘటన జరిగి కొన్ని రోజుల తర్వాత రాజస్థాన్ లో ఏలియన్ స్పేస్ షిప్ ల్యాండ్ మార్క్స్ కనపడ్డాయి. మన ఇండియాలో రాజస్థాన్ లోనే ఏలియన్ స్పేస్ షిప్ ల్యాండ్ మార్క్స్ కనపడతాయి. ఈ సంఘటన రియల్ గా అన్ఎక్స్ప్లెయినబుల్. మరియు ఇలాంటి సోనిక్ బూమ్ సౌండ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో ఎవ్వరికి తెలియదు, అండ్ సైంటిస్ట్లకు కూడా అర్థం కావడం లేదు ఇది రియల్ గా సోనిక్ బూమ్ సౌండ్సేనా లేదా ఇవి ఏలియన్ స్పేస్ షిప్ సౌండ్సా అని. నెంబర్ 3, జటింగా. జటింగా అస్సాంలో ఉండే చాలా అందమైన ప్రదేశం. ఈ ఊరిలో ఎక్కడ చూసినా అందమైన మొక్కలు చెట్లే కనపడతాయి. కానీ ఈ ఊరు ఇలా ఉన్నందుకు ఫేమస్ కాదు, ఇది ఒక విచిత్రమైన సంఘటనకి ఫేమస్. అది వచ్చేసి సూసైడ్ ఆఫ్ ద బర్డ్స్. ఈ ఘటన ఆ ప్రదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్యలో జరుగుతుంది. ఈ డ్యూరేషన్ లో చాలా బర్డ్స్ మాస్ సూసైడ్ చేసుకుంటాయి. సూర్యుడు అస్తమించిన తరువాత 7 నుంచి 10 గంటల మధ్యలో కొన్ని వేల బర్డ్స్ అకస్మాత్తుగా తమ బ్యాలెన్స్ ని కోల్పోయి మరియు అవి అక్కడున్న ఇళ్లను మరియు చెట్లను ఢీకొంటాయి. ఈ సూసైడ్ అనే వర్డ్ ని అక్కడి వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ మనం కొంచెం కామన్ సెన్స్ ని యూజ్ చేస్తే ఇది అసలు సూసైడ్ కాదు. ఒకవేళ మనం సైంటిఫిక్ వేలో మాట్లాడితే బర్డ్స్ యొక్క బ్రెయిన్ సూసైడల్ అవ్వదు. అండ్ ప్రపంచంలో చాలా క్రియేచర్స్ ఉన్నాయి, వాటిలో సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అందుకోసమే ఈ ఘటన అక్కడి ప్రజలు, టూరిస్టులు, సైంటిస్టులను ఏళ్ల దాకా ఆశ్చర్యంలో ముంచేశాయి. అక్కడి ప్రజలు ఇది నమ్ముతున్నారు, ఇక్కడ ఏదో దయ్యం శక్తి ఉంది, అది పక్షులను కిందకు లాగేస్తుందని. ఫ్రెండ్స్, బర్డ్స్ ప్రతి చోటుకి మైగ్రేట్ అవుతాయి, కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ చోటు చేసుకోవు. కేవలం జటింగాలోనే ఎందుకు అవుతుంది, మరియు ఎందుకు ప్రతి సంవత్సరం కొన్ని వేల బర్డ్స్ చనిపోతాయి? చాలా మంది సైంటిస్టులు ఈ విషయాన్ని ఎన్నో ఏళ్ల పాటు రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఇంకా ఆన్సర్ తెలియలేదు. కొంతమంది అంటున్నారు పక్షులు సాయంత్రం వేళ సూర్యుడు వెళ్లిపోవడం వల్ల తమ బ్యాలెన్స్ ని కోల్పోతాయని. మరియు కొంతమంది అంటున్నారు సాయంత్రం అక్కడ ఏర్పడుతున్న మంచు కారణంగా వాటి దిశలను మర్చిపోతాయని. ఇప్పుడు ప్రశ్న ఇది వస్తుంది, అసలు ఎందుకు పక్షులు భూమి మీద ఉన్న ఈ ప్రదేశంలోనే ఎందుకు చనిపోతున్నాయని? అందుకోసమే ఈ ప్రదేశం తన అందమైన ప్రకృతి వల్ల ఫేమస్ కాదు, బర్డ్స్ యొక్క సూసైడ్ అనే పేరుతో ఫేమస్. వేరే యానిమల్స్ యొక్క సూసైడ్స్ భూమి మీద చాలా చోట్లలోనే జరుగుతుంది. ఒకవేళ మనం వేరే దేశాల గురించి మాట్లాడితే వాటిలో కూడా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ కొన్ని జంతువులు వింత వింతగా చంపబడతాయి. లైక్ జపాన్ లో ఓకిగహారా అనే ఫారెస్ట్ ఉంది, ఇది చాలా క్రియేచర్స్ యొక్క సూసైడ్ కి ఫేమస్. మరియు ఇందులో ఉన్న ఒక విచిత్రమైన ఫ్యాక్ట్ ఏమిటంటే అక్కడ ప్రతి సంవత్సరం 100 మందికి పైగా మనుషులు అందులోకి వెళ్లి సూసైడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే సైంటిస్టులు ఆ అడవిలోకి వెళ్తారో వాళ్ళకి ఎలాంటి రక్తపు గాయాలు లేకుండా చనిపోయిన జంతువులు, మనుషులు కనపడతారు. అక్కడి వాళ్ళ నమ్మకం ఏమిటంటే ఆ అడవిలో ఏవో దయ్యాల శక్తులు ఉన్నాయని. మరియు ఫ్రెండ్స్, స్కాట్లాండ్ లో కూడా ఇలాంటి ఒక ఫేమస్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ డాగ్స్ సూసైడ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం వచ్చేసి ఈ బ్రిడ్జ్ నుంచి కుక్కలు ఒకే చోటులో సూసైడ్ చేసుకుంటున్నాయి. భూమి మీద చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగదు, ఎందుకు ఈ బ్రిడ్జ్ పైన నుంచే దూకి కుక్కలు సూసైడ్ చేసుకుంటున్నాయి? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈ వీడియో ముందు కూడా నేను కొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ టాపిక్స్ మీద వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, వాటిని మీరు తప్పకుండా చూడండి, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి.
మరియు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరియు నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మిస్టరీ టాపిక్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.